మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజే పుష్య శనివారం, అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు ఎవరైతే 7 శనివారాల వ్రతకథను వింటారో వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది. తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోతాయి. ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వింటారు. ఈ కథను ఎవరైతే శనివారం రోజు వింటారో వారికి శని బాధలు పీడల మొత్తం తొలగి శనిదేవుడు కరుణించి వరాలు కురిపిస్తాడు. మరి ఈరోజు తప్పక వినవలసిన 7 శనివారాల వ్రతకథను విందాం. 7 శనివారాల వ్రతం గురించి పూర్వం సూతుడు శౌనకాది మహామునులకు ఇలా చెప్పటం ప్రారంభించాడు. వినండి మహర్షులారా, ఒకసారి శనైశ్వరునికి మానవులెవరూ తనని భక్తితో సేవించటం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. అప్పుడు వెంకటేశ్వరుని గురించి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు. ఇక శనైశ్వరుడు వెంకటేశ్వర స్వామితో ఇలా అంటున్నాడు, స్వామి, నా పేరంటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయం పోవటానికి ఇక నుండి నాకు ప్రీతికరమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలి అని కోరుకున్నాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదమేముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను నీలంగానే ఉంటాను. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీశుడను. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వారాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులు 7 వారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారు, వారు సమస్త శనిదోషాల నుండి వారు విముక్తులై సౌభాగ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదని వరమిచ్చాడు. ఇక శౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించారు. ఇక సూతుడితో ఇలా అంటున్నారు, సూత, ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతన్ని అడిగారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు, పూర్వకాలంలో కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా దేవదత్తుడికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనపడుతున్నాయని, ఆ అపమృత్యుదోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనైశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు. చూడు తల్లి, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయటానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. ఇక సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తాన లేచి స్నానాలు చేసి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్లద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు కూడా భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో కొనసాగించారు. ఇక 7వ శనివారం వ్రత పరిసమాప్తం చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతుల భక్తిశ్రద్ధలకు, పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనిదోషం, అపమృత్యుభయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి
అతన్ని పూర్ణాయుర్ధాయం కలిగేవాడిగా చేశాను. మీరిద్దరూ సుఖసంతోషాలతో ఆనందంగా 100 ఏళ్ళు జీవించి ధర్మార్థ కామమోక్షాలనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్నవృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలౌ శ్రీ వెంకట నాయకః అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ సప్త శనివార వ్రతంతో ఆయన్ను ఆరాధించిన వారికి శనిదోషాలు తొలగి శ్రీ స్వామివారి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహామునులకు వినిపించాడు. శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతం చేసిన వారికి ఉన్న కష్టములు తీరును, గ్రహబాధలు పోవును, సంపదలు భోగాలు కలుగును, వారికి వారి కుటుంబానికి సర్వశుభాలు కలుగును. శనివార వ్రతం ఆచరించిన వారికి అసాధ్యమనేది ఉండదు. ఈ కలియుగంలో శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది. శనివార వ్రతం చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకున్నవారు ధన్యులు. కావున మనమందరం యథాశక్తిగా శనివార వ్రతం ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందుగాక. ఈరోజు ఎవరైతే వడ్డీ కాసుల వాణి అప్పు కథను ఎవరైతే భక్తిశ్రద్ధలతో వింటారో వారికి ఆ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులు నేరుగా అంది తిరుగులేని ఐశ్వర్యం పొందుతారు. తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోతాయి, కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి పెళ్లికి వేలయ్యింది. వలచి వలపించిన రమణిని చేపట్టేందుకు ఆ రమణుడికి ఎన్ని కష్టాలొచ్చాయో వర్ణించటం తరం కాదు. శ్రీహరి లక్ష్మీ ఉన్నంత వరకు శ్రీమంతుడే, కానీ ఓవైపు లక్ష్మీదేవి స్వామిని వీడి వెళ్ళిపోయింది. శ్రీనివాసుని చెయ్యి ఖాళీగా ఉంది. లక్ష్మీదేవి లేని దగ్గర లెక్క ఎక్కడిది, రొక్కం ఎక్కడిది? మరోవైపు ఆడపిల్లివారు ఆగర్భ శ్రీమంతులు, ఆకాశరాజుతో వియ్యమంటే మాటలా? ఆ మాటకొస్తే శ్రీనివాసుడు మాత్రం ఏం తక్కువని. కానీ కాలంగాలం వేసి పరిస్థితులు పేదరికానికి దారితీశాయి. కాలాతీతుడు అయినటువంటి స్వామికి అన్నీ విదితమే అయినా విధిని విస్మరించరాదన్న పాఠం ఆ సందర్భం. కన్యాదాత ఆకాశరాజు, పెళ్లికొడుకు బ్రహ్మాండరాజు, ఇక సందడే సందడి, దేవాది దేవతలు ఆదిదేవుడు బ్రహ్మదేవుడు వారి భార్యలు, పరివార జనాలు, ఋషులు అందరూ శ్రీనివాసుణ్ణి కళ్యాణమూర్తిగా చూడాలని ఉవ్వెల్లూరుతూ విచ్చేశారు. కానీ డబ్బుల దగ్గరకు వచ్చేసరికి ఎక్కడైనా రాజే కాని, కాసుల లెక్కల్లో వేషం కూడా రొకమే అన్నట్టు. చాలా ధనం కావాలి, మరి ఎలా? భోజనాలు పెట్టాలి నాన్నగారు, కాసులు ఏర్పాటు చేయండన్నాడు బ్రహ్మగారు. ఏం చెయ్యాలా అని మదనపడుతున్న శ్రీనివాసుణ్ణి పక్కకు పిలిచి ఆదివారాహస్వామి క్షేత్రంలో అశ్వత్థవృక్షం దగ్గరికి తీసుకువెళ్ళాడు శివయ్య. ఆ చెట్టు ఎప్పటికీ అక్కడ ఉంది. అందరి ముందు అప్పు గురించి మాట్లాడితే పరువు దక్కదని భయపడ్డారేమో, మరి ఎందుకంటే ఆదిదేవునికైనా అప్పు ముప్పే కదా. అలా పరమశివుడు అశ్వత్థవృక్షం దగ్గరకు స్వామిని తీసుకువెళ్ళి, మన దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కాని నాకు బాగా డబ్బు కల స్నేహితుడు ఉన్నాడు, అప్పు చేయవయ్యా అని సలహా ఇచ్చాడు. నా పక్కన ఎప్పుడూ కుబేరుడు ఉంటాడు, ఆయనను పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెబుతాను అన్నాడు. ఇక శ్రీనివాసుడు సరేనని అన్నాడు. ఇక కుబేరుణ్ణి పిలిచి శ్రీనివాసునికి అప్పు కావాలి ఇవ్వమని అడిగారు. అప్పు ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడు ఎంతటి వాడైనా లోకువే కదా. ఇక కుబేరుడు ఇలా అన్నాడు, మీకు అప్పు ఇవ్వటానికి అభ్యంతరమేముంది, కానీ ఇది కలియుగం కాబట్టి వడ్డీ పుచ్చుకుంటాం. అది తప్పేమీ కాదు కదా, అందువల్ల వడ్డీ ఇస్తేనే అప్పు ఎంత కావాలన్నా ఇస్తానని అన్నాడు. యుగధర్మానికి ఎవరైనా కట్టుబడవలసిందే, అలాగే ఇస్తాను అన్నాడు పెళ్లికొడుకు. ఇక కుబేరుడు ఇలా అన్నాడు, అయితే తీసుకుంటున్న అప్పుకి హామీపత్రం రాయాలి అన్నాడు కుబేరుడు. రుణగ్రహి శ్రీనివాసః, రుణదాత ధనేశ్వరః అని ప్రామిసరీ నోటు వ్రాశారు.
హేవిలంబి నామ సంవత్సరే, చైత్రశుద్ధ దశమి మందవాసరే అంటూ అశ్వత్థవృక్షం కింద నిలబడి 14 లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసులను, అంటే శ్రీరామ మాడలను, ప్రతి 100 కాసులకి 1 కాసు వడ్డీ ఇచ్చేటట్లు, యుగాంతం అయ్యేసరికి అసలు తీర్చేటట్లు నోటు వ్రాసి ఇచ్చి అయ్యా డబ్బు ఇమ్మని అడిగాడు. నోటు వ్రాసి ఇచ్చినందుకు సంతోషమే కాని యుగధర్మం కనుక సాక్షి సంతకం ఉంటేనే డబ్బు ఇస్తాను అన్నాడు కుబేరుడు. ఇక శ్రీనివాసుడు చతుర్ముఖ బ్రహ్మవంక చూశాడు. ఆయన నేను సాక్షి సంతకం చేస్తానన్నాడు. ఒక సాక్షి ఒక కొడుకు ఉన్నా ఉండకపోయినా ఒకటే, ఏమీ అనుకోకుండా ఇంకొక సాక్షి సంతకం కావాలి అన్నాడు కుబేరుడు. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామికి నమ్మకమైన స్నేహితుడైన పరమశివుని వంక చూస్తే తాను చేస్తాను అన్నాడు. ఇక కుబేరుడు ఇలా అన్నాడు, మీరు పెడితే ఇంకా మాకు సంతోషం, తప్పకుండా ఇచ్చేస్తామన్నాడు కుబేరుడు. ఇక పరమశివుడు సాక్షి సంతకం పెట్టాడు. అప్పుడు మెల్లగా కుబేరుడు, 3 సంతకం పెడితే ఎంత బాగుండో అని బలంగా అన్నాడు. అప్పిచ్చేవాడు ఎంత నాటకీయంగా అందంగా మాట్లాడాడో చూడండి. 3వవారు ఎవరా అని తలపైకెత్తి చూస్తే అశ్వత్థవృక్షం కనపడింది. దానికన్నా ధర్మమూర్తి వేరొకరు ఉండరు, నేను చేస్తాను మహాప్రభో అని ఆ వృక్షం కూడా సంతకం చేసింది. 3 సాక్షులు సంతకాలు చేశాకే అప్పిచ్చాడు కుబేరుడు. అప్పు ఎలా తీరుస్తాడో కూడా శ్రీనివాసుడు పత్రంలో చెప్పాడు. భవిష్యత్తులో నా భక్తులు చాలా కానుకలు నా హుండీలో వేస్తారు, ఆ డబ్బుతో నీ అప్పు తీరుస్తాను అంటాడు. డబ్బు మీ దగ్గరే ఉంచి ఖర్చు చెయ్యి అని కుబేరునితో శ్రీనివాసుడు పలుకుతాడు. ఇక పెళ్లికి అప్పు దొరికింది కనుక అప్పుడు పెళ్లికి విందు భోజనాలకి కావలసిన సరుకులు తెప్పించారు. అలా శ్రీనివాసుడికి అప్పిచ్చాడు కుబేరుడు. అప్పు కోసం ఆ శ్రీనివాసుడు అప్పుడే ఇన్ని పాటలు పడ్డాడు. ఎప్పటికీ ఆ పత్రం తిరుమలలో ఉంది, అందుకే ముక్కుపిండైనా సరే మొక్కులు వసూలు చేసుకుంటాడు ఆ వడ్డీకాసుల వాడు. ఆ విధంగా శ్రీనివాసుని పెళ్లి రంగరంగ వైభవంగా జరిగింది. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారు అదృష్టవంతులే. వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం ఈరోజుతో పోతాయి, సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈరోజు తప్పక వినవలసిన మరి యొక్క కథ గురించి విందాం. ఈ పవిత్ర కథ భవిష్యోత్తర పురాణంలోని కథ. కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటనాథునికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతీదేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు తొండమండలాధీశుడైన ఆకాశరాజు. తొండమానుడు ఆకాశరాజు సోదరుడు, అమిత శ్రీనివాస భక్తుడు, స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్యమందిర నిర్మాణం చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వెంకటపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంభాషణలు చేసేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి ఇలా పలికింది, ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా, శ్రీనివాసుని ప్రతి కైంకర్యము నీ చేతుల మీదుగా శ్రద్ధాభక్తులతో రంగరంగ వైభవంగా చేస్తున్నావు, రాజా నీవంటి విష్ణుభక్తుడు లేడయ్యా అని అన్నది. అంతవరకు స్వామి గురించి తప్పు ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా, నా వంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు. ఆహా అహంకారమెంత దారుణమైనది, చివరికి మహనీయుడైన తొండమానుణ్ణి సైతం విడవలేదు. అహంకారమే సకల దురుతాలకు మూలము. అహంకారం గర్వం ఎంత కొంచెమైనా అది ఉన్నవాడిని నిలువునా దహించి వేస్తుంది. కాని స్వామి సామాన్యుడా, ఒకసారి త్రికరణశుద్ధిగా శరణు వేడిన పరమశత్రువునైనా దరి చేర్చుతాడు. అలాంటిది సర్వసుగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుణ్ణి పతనం జరగనిస్తాడా? లేదు, వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి. ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషిస్తూ ఇలా అన్నాడు, నా వంటి భక్తుడు ఈ ముల్లోకాల్లో లేడు, అసలు నేను తప్ప నీకు నిజభక్తులు ఎవరైనా ఉన్నారా దేవాదిదేవా అని ప్రశ్నించాడు. జగన్నాటక సూత్రధారి అయినప్పటికీ చిరుమందహాసంతో సమాధానమిచ్చి ఆ తొండమానుడికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు. ఒకరోజు తొండమానుడు రోజులాగే ఉదయాన్నే స్వామి దర్శనం చేసుకొని నిచ్చల భక్తితో ఆ పరమపురుషుణ్ణి ధ్యానించి కలిదోష నివారణములైన శ్రీపాదములను చూశాడు. శ్రీవారి పాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్యమండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు. కాని ఆశ్చర్యం, కన్నులు మినమిట్లు గొలిపే ఇంతటి సువర్ణ కాంతుల్లోనూ
రాజుకు వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న కమలాలు తులసీదళాలు కనపడ్డాయి. ఇక వెంటనే ఇలా అనుకున్నాడు, ఏమిటి చిత్రం, వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, అయినా ఈ సుమాలిక్కడికి ఎలా వచ్చాయి, నేను స్వామిని స్వర్ణకమలాలతో తప్ప పూజించను కదా అని అనుకొని నేరుగా స్వామినే ఈ ప్రశ్న వేశాడు. ఆ దయామయుడు చిరుమందహాసంతో ఇలా సమాధానమిచ్చాడు, చూడు నాయన, ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేద పల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు, అతని పేరు భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి ప్రేమ. అతనుండే ఇంటి మట్టిగోడలో ఒక గూడు చేసి అందులో నా కర్రబొమ్మ ఒకటి మలిచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తుంటాడు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీవించటం నా బాధ్యత కదా, ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు కదా, పాపం అతనికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు, అయినా కూడా త్రికరణశుద్ధిగా నిరంతరం నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు. తాను కొండలు చేస్తున్నా అన్నం తింటున్నా ఎప్పుడూ నా ఊసే నా ధ్యాసే, తన కులాచారం ధర్మం ఎల్లవేళలా పాటిస్తాడు. సూర్యోదయానికి పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసీదళాలు సమర్పిస్తాడు. అక్కడ అతను వేసిన దళాలే నీకిక్కడ కనపడుతున్నాయి, అతనే కాదయ్యా వారి కుటుంబమంతా అంతే, నా మాట నా పాట తప్ప వారికేదీ రుచించదు. ఆ భీమ కులాలుని భక్తిపాశాలకు బందీ అయిపోయానయ్యా. ఇక అదంతా విని విషయం తెలిసింది తొండమానుడికి. ఇక బాష్పపూరితమైన నయనాలతో ప్రభు అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి, జగన్నాథ నా తప్పు క్షమించు, నా వంటి భక్తుడు లేడని అహంకరించాను, నేను చూసిన ప్రపంచమెంత నా అనుభవమెంత, నాపై దయతో నా బుద్ధిదోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుణ్ణి చేశావు తండ్రి, ఇదిగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనం చేసుకుని వస్తాను, నాకు సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరాడు రాజు. ఇక భీముని దర్శనం తీర్థయాత్రగా భావించి రాజు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణం చెయ్యాలి కదా, భీముని ఇల్లు చేరాడు రాజు. అక్కడకు వెళ్ళగానే భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతుంది. ఇక తొండమాన్ చక్రవర్తి భీముని పాదాలపై పడి, అయ్యా ఆ శ్రీనివాసుని ద్వారా నీ మహత్యం తెలుసుకున్నాను, సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనియాడాడయ్యా, నీ పాదధూళి తాకి పునీతుణ్ణి అవుదామని వచ్చాను అని అన్నాడు తొండమానుడు. ఇక భీముడు చక్రవర్తి ఏమిటి నా పాదాలు తాకటమేమిటి అని వెనక్కి జరిగిపోయి చేతులు జోడించి ఇలా అన్నాడు, రాజా అంత పని చేయొద్దు, స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు అని అన్నాడు. ఇంతలో గరుడ వాహనంపై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడు. ఇక భీముని ఆనందానికి అంతులేదు, ఓ దయామయా నా పూరిగుడిసెకు వచ్చావా, నీ లీలలే లీలలయ్యా, మా తప్పులెన్నక దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామి నీవు, నేను హనుమంతుని వలె వారధి దాటి నిన్ను మెప్పించలేను, శబరి వలె భక్తిశ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను, జనకుని వలె సీతను ఇవ్వలేను, నారదుని వలె గంధర్వ గానములతో నీ గుణగణాలు కీర్తించలేను, జటాయువు వలె నీకైనా ప్రాణాలు ఇవ్వలేను, అయినా నిన్ను శరణు వేడిన నన్ను కరుణించిన కరుణామూర్తివి స్వామి నీవు అని స్తుతించాడు. భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి. మహాభక్తురాలైన భీముని భార్య తమాలిని కూడా గద్గదస్వరంతో అమ్మవారిని కీర్తించింది. ఆదిదేవుడు మహాలక్ష్మి స్వయంగా తన ఇంటికి వచ్చారు, వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది. అది గమనించిన శ్రీనివాసుడు ఇలా అన్నాడు, తమాలిని నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటానమ్మా అని అన్నాడు. ఇక తమాలిని సంతోషానికి పట్టపగ్గా లేవు, తనకు పెద్దల వల్ల తెలిసినంతలో యథాశక్తిగా శుచితో తామరతోట్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది. ఇక తృప్తిగా ఆరగించారు అలుమేలుమంగా శ్రీనివాసులు. తొండమానుడు చూస్తుండగానే దివ్య శరీరధారులై వైకుంఠధామానికి చేరారు భీమకులాల దంపతులు. ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమానుడు ప్రభు నా సంగతేమిటి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు జగన్నాథుడు ఇలా అన్నాడు, రాజా తరువాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంత భక్తుడవు అవుతావు, అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమానుని ఓరడించాడు. ఇలా తొండమానునికి భీముడికి ముక్తిని ప్రసాదించాడు శ్రీ వెంకటేశుడు. అహంకారం ఎంతటి వారికైనా ఎంత కొంచెమైనా తగదు,
మహనీయుడైన తొండమానునికే అహంకారం వల్ల భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యులమైన మనసంగతి ఏమిటి? కాబట్టి మనమెల్లప్పుడూ వినయ విధేయతలతో ఉండాలి. ధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కొలిచేవారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు. కులం కన్నా గుణం ప్రధానం కదా. కాబట్టి అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు శ్రీవారి కళ్యాణం కథను ఎవరైతే వింటారో వారి ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. జీవితంలో దరిద్రం దరిచారదు. మరి ఎంతో పవిత్రమైన శ్రీవారి కళ్యాణం కథను ఇప్పుడు విందాం. పూర్వం మునులందరూ ఒకచోట సమావేశమై శ్రీ వెంకటేశ్వరుని వైభవం వర్ణింపమని సూతుణ్ణి ప్రార్థించారు. దానికి సూతుడు బ్రహ్మానంద భరితుడై, ఇంతకంటే వినదగినది చెప్పదగినది ఏముంటుంది? తప్పక చెప్తాను వినండి అని ఇలా కథ చెప్పటం ప్రారంభిస్తాడు. కలియుగంలో వెంకటాచలం పరమ ప్రశస్తమైన పుణ్యక్షేత్రం. దాని మహిమ వింటే చాలు, సకల శుభాలు చేకూరుతాయి. కృతయుగంలో వృషభాద్రి అని, త్రేతాయుగంలో అంజన పర్వతమని, ద్వాపరయుగంలో శేషశైలమని పిలువబడే గిరివరమే. కలియుగంలో వెంకటాచలమని పేరు వహించింది. యుగభేదాన్ని బట్టి ఆ పర్వతానికి నామభేదాలు ఏర్పడ్డాయి. వేం ప్లస్ కట అనగా సర్వపాపాలను దహించేది అని అర్థం. పూర్వం కశ్యపాది మహర్షులు గంగాతీరంలో యజ్ఞం చేయటానికి పూనుకున్నారు. నారద మహర్షి అక్కడకు వచ్చి, మీరీ యాగం ఎందుకు చేస్తున్నారు? ఈ క్రతుఫలం ఎవరికి చెందుతుంది? దేవతలలో ధ్యానింపదగిన వారెవరు అని వాళ్లను ప్రశ్నించాడు. ఆ పలుకులు విని యోగులందరూ సంశయంలో పడతారు. ఎటూ తేల్చలేక సందేహం నివారింపమని భృగు మహర్షిని వేడుకుంటారు. వేల్పులందర్నీ పరీక్షిస్తే కాని వారి యోగ్యతాయోగ్యతలు నిర్ణయించటానికి వీలు కాదంటూ భృగు మహర్షి మొట్టమొదట బ్రహ్మలోకానికి పయనమై వెళ్తాడు. ఆ సమయంలో చతుర్ముఖుడు సరస్వతీ సమేతుడై దిక్పాలుకలతో ఏదో ముచ్చటిస్తూ ఉంటాడు. వచ్చిన మునీంద్రుణ్ణి పట్టించుకోడు. దానితో మహర్షికి బ్రహ్మదేవుడు అపూజ్యుడు అనే భావం కలుగుతుంది. అతను అక్కడ నుండి హుటాహుటిన కైలాసానికి పోతాడు. కైలాసంలో శంభుడు పార్వతీదేవితో విహరిస్తూ ఆ ఋషివంక కన్నెత్తైనా చూడడు. అందువల్ల శంకరుడు కూడా అపూజ్యుడే అని ముని నిర్ణయించుకుంటాడు. వెంటనే ఆ చోట నుండి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వైకుంఠ నగరానికి వస్తాడు. అప్పుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వినోదిస్తూ శేషశయన్ అలంకరించి ఉంటాడు. తన లోకమే తనదిగా ఉన్న మాధవుణ్ణి చూడగానే మహర్షికి కోపం హద్దు మీరుతుంది. వెంటనే అతను లక్ష్మీపతి వక్షస్థలాన్ని కాలితో తనుతాడు. అప్పుడు నారాయణుడు వెంటనే లేచి మునికి నమస్కరించి, ముని పొంగవ, అతి కోమలమైన మీ పాదకమలం కఠినమైన నా వక్షంసోకి ఎంత నొచ్చిందో, ఏది చూడనివ్వండి అంటూ ఆయన పాదాలు కడిగి ఆ జలం తన తలపై చల్లుకుంటాడు. అహంకారానికి కారణమైన మూడవ నేత్రాన్ని తాను చిదిపివేస్తాడు. భృగు మహర్షి తాను చేసిన తప్పుకు ఎంతో పశ్చాత్తాపడతాడు. ఇక లక్ష్మీదేవి ఎంతో కోపిస్తుంది. వాసుదేవుని వక్షస్థలం తన నిలయం, మాధవుని వక్షస్థలాన్ని తన కాలితో తన్నినా కూడా ఆ మహర్షిని మాధవుడు ఏమీ అనలేదని శ్రీ మహాలక్ష్మికి ఎంతో కోపం వచ్చింది. ఆమె క్రోధావేశంతో, నేనిక్కడ ఒక క్షణం కూడా ఆగను, నా దారి నాది, నీ దారి నీది అంటూ తక్షణమే లేచి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక విష్ణుమూర్తి లక్ష్మీ వియోగం భరించలేకపోతాడు. ఆయన విషాదంతో వైకుంఠం విడిచి సువర్ణముఖి తీరంలో శాంతికి నిలయమైన వెంకటాద్రికి వస్తాడు. అక్కడొక పొట్టలో ప్రవేశిస్తాడు. ఇలా కాలం గడిచిపోతుంది. అది ద్వాపర యుగాంతం. ఆ కాలంలో చోళరాజ్యాన్ని ధర్మాత్ముడైన ఒక చోళప్రభువు ఏలుతుంటాడు. శ్రీనివాసుని కోసం బ్రహ్మ గోవుగాను, రుద్రుడు దూడగాను మారతాడు. శ్రీ మహాలక్ష్మి గోపాలికా రూపంలో వచ్చి ఆ గోవస్థాలను చోళరాజుకు విక్రయించి కొల్హాపురం చేరుతుంది. దండిగా పాలిచ్చే ఆ దేనువును రాణి కడు శ్రద్ధగా చూసుకుంటూ ఉంటుంది. మాయాగోవు ఆ రాజుగారి ఆలమందలో చేరి మేతకై వెంకటాద్రికి వచ్చి అక్కడ శ్రీనివాసుణ్ణి వెతుకుతుంది. పొట్టలో ఆయన్ని పసిగడుతుంది. ఆనాటి నుండి అది అనుదినం అక్కడికి వచ్చి క్షీరం వర్షించి శ్రీనివాసుణ్ణి తృప్తిపరిచేది. తోటి గోవులతో కలిసి మళ్లీ ఊరు చేరుతూ ఉండేది.
కొండ పొదుగులతో మిగిలిన గోవులన్నీ ఇంటికి మరలి వస్తే ఈ ఆవు వట్టి పొదుగుతో రావటానికి కారణమేమిటి? నీవు పాలన్నీ త్రాగేస్తున్నావా? నిజం చెప్పు అని రాణి పశువుల కాపర్ని నిలదీసి అడుగుతుంది. పాపం గోపాలుడు తనకేమీ తెలియదని అంటాడు. బొంగుతున్నాడని ఆమె వాణ్ణి కఠినంగా శిక్షిస్తుంది. ఈ ఆవు అంతు తేల్చుకోవాలని మర్నాడు గోపాలుడు ఆలమందలో అడవికి వస్తాడు. ఆ గోవును ఒక కంట కనిపెట్టే ఉంటాడు. అది మామూలుగా పుట్ట దగ్గరికి పోతుంటే చాటుమాటున ఉండి అంతా గమనిస్తూ ఉంటాడు. పుట్టలోకి పాలు దిగజారుతున్న ఆవును చూడగానే వాడికి ఒళ్ళు బగ్గుమంటుంది. వెంటనే గొడ్డలిని పైకెత్తి ఆవు తలమీద కొట్టబోతాడు. ఇక పుట్టలో ఉన్న శ్రీనివాసుడు చివ్వున వెలుపలికి వచ్చి ఆ గొడ్డలి వ్రేటుకు తన శిరస్సు అడ్డం పెడతాడు. ఆయన తలకు బలమైన గాయమై నెత్తురు పైకి చిమ్ముతుంది. ఈ పాపానికి ఫలంగా గొల్లడు అక్కడికక్కడే నేలకూలి మరణిస్తాడు. ఇక శ్రీనివాసుడు పొట్టలో ప్రవేశిస్తాడు. ఇక ఆవు పరుగులు తీస్తూ నారాయణపురం చేరుతుంది. అక్కడ రాజుగారి సముఖంలో పడి దొర్లాడుతుంది. ఈ వైపరీత్యమేమిటో కనిపెట్టమని రాజు చారుణ్ణి వినియోగిస్తాడు. వాడు ఆ గోవు వెంట వెంకటాద్రికి వెళ్తాడు. పొట్ట వద్ద చచ్చిపడి ఉన్న గొల్లవాణ్ణి పొట్టలో నుంచి పైకి చిందుతున్న రక్తాన్ని చూస్తాడు. ఇక భయభ్రాంతుడై పరిగెత్తి వచ్చి వర్తమానం ప్రభువుకు నివేదిస్తాడు. ఇక రాజు సంభ్రమాచర్యాలతో అప్పటికప్పుడే అక్కడ్నుంచి బయలుదేరి పొట్ట దగ్గరకు వస్తాడు. ఇక వాసుదేవుడు పొట్టలో నుంచి బయటకు వచ్చి, రాజా, నీవు దుర్మార్గుడివి, నీ మూలంగా నాకు దుఃఖం కలిగింది కనుక పిచాచం కమ్మని శపిస్తాడు. పిచాచరూపం పొందిన చోళుడు దీనంగా ఇలా అంటాడు, దేవా, నేను నిరపరాధిని, నన్నిలా ఎందుకు శపించావు అంటాడు. అందుకు శ్రీనివాసుడు ఇలా అంటాడు, నిత్యము నాకు పాలిస్తున్న దేనువు మీద ప్రేమతో నిన్నిలా శపించవలసి వచ్చింది. నా భక్తులకు బాధ కలిగితే నేను బొత్తిగా సహించలేను. నీవు కొంతకాలం ఈ రూపంలో ఉండక తప్పదు. తరువాత ఆకాశరాజుగా జన్మిస్తావు. అంతలో నీకు శాప విమోచనమవుతుంది. అటుపై నీ పుత్రికను నాకిచ్చి పెళ్లి చేస్తావు. నాకు ఎంతో ఇష్టమైనవాడవవుతావు, విచారించకు అని అనుగ్రహిస్తాడు. పూర్వకల్పంలో శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు. శిష్టరక్షణకై ఆయన వెంకటాద్రిలో నివాసముంటాడు. ఒకనాడు వృషభాసురుణ్ణి చంపి తిరిగి వస్తూ అక్కడ విచారిస్తున్న శ్రీనివాసుణ్ణి వరాహస్వామి చూస్తాడు. అలా చూసి నీవెవరు, ఇక్కడెందుకున్నావని ప్రశ్నిస్తాడు. అందుకు శ్రీనివాసుడు తాను వాసుదేవుణ్ణని, లక్ష్మీ తనపై అలిగి వెళ్ళిపోయిందని, ఆత్మశాంతి కోసం ఇక్కడ వల్మీకంలో ఉంటున్నానని, కలియుగాంతం వరకు ఇక్కడే ఉండాలని ఉబలాట పడుతున్నానని, తనకు ఆవాసస్థలం కల్పించమని శ్రీనివాసుడు క్షేత్రప్రభువైన వరాహస్వామిని అర్థిస్తాడు. ఇక వరాహస్వామి తనకు తగిన మూల్యం ఇచ్చి స్థలం కొనుక్కోమని చెప్తాడు. నా వద్ద డబ్బు లేదు, నాకు చోటిస్తే భక్తులు నాకంటే ముందు నిన్ను దర్శించేటట్లు, నీకే ప్రథమ నైవేద్యం సమర్పించేటట్లు చేస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు. అందుకు వరాహస్వామి అంగీకరిస్తాడు. ఈ విధంగా ఏకరూపులైన స్వాములిద్దరూ భక్తుల కొరకు వెంకటాద్రిలో వినోదం సల్పుతారు. ఆ పైన వరాహస్వామి తనకు సేవ చేస్తున్న వకులాదేవిని శ్రీనివాసుని సేవకు వినియోగిస్తాడు. ఆమె ప్రతిదినము అన్నపానాలు సమకూరుస్తూ అచ్యుతుణ్ణి కొలుస్తుంది. ఈ వకులాదేవి శ్రీకృష్ణావతారం నాటి యశోదాదేవి. యశోదగా కృష్ణుణ్ణి ఎంతగా లాలించినా పాలించినా ఆమెకప్పుడు పుత్రమోహం తీరలేదు. మరికొంతకాలం మాధవుణ్ణి మంగళరూపాన్ని సేవించాలని ఉపలాట పడుతుంది. తన అభిలాష తెలుపుతుంది. నీ మనోరథం మరో జన్మలో నెరవేరుతుందని శ్రీకృష్ణుడు ఆమెకు వరమిస్తాడు. ఆ వరప్రభావం వల్లనే యశోద వకులాదేవిగా అవతరించి ఇప్పుడు శ్రీనివాసుని సేవాభాగ్యం నోచుకుంది. ఇంతలో కలియుగం వస్తుంది. శాపగ్రస్తుడైన చోళ విభుడు ఆకాశరాజుగా ఆవిర్భవించి నారాయణపురానికి నాదుడవుతాడు. అతనికి తొండమానుడనే సోదరుడు కూడా ఉంటాడు. ఆకాశరాజుకు బహుకాలం సంతానం లేదు. అందుకోసం ఆయన యజ్ఞం సంకల్పించి స్థలాన్ని దున్నుతుండగా సహస్రదళ పద్మమొకటి అక్కడ ప్రత్యక్షమవుతుంది. అందులో ఒక స్త్రీ శిశువు కనిపిస్తుంది. రాజు ఆ వింత శిశువును ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా ఆకాశవాణి ఇలా పలుకుతుంది, రాజా, ఈమెను నీ కుమార్తెగా స్వీకరించి పెంచి పోషించు. ఈ బిడ్డ వల్ల నీకు అపారమైన కీర్తి లభిస్తుంది అంటుంది. ఇక రాజు ఎంతో సంతోషించి
ఆ పసికందును పత్ని అయిన ధరణీదేవికి అప్పగించి పద్మం నుండి ప్రభవించింది కనుక ఆమెకు పద్మావతి అనే నామకరణం చేస్తాడు. పద్మావతి ఇంటికి వచ్చిన శుభవేళ ఎలాంటిదో కాని వెంటనే రాణి మళ్లీ గర్భం దాల్చుతుంది. నవమాసాలు నిండి ఒక పుత్రుణ్ణి కంటుంది. అతనికి ఆకాశరాజు, వసుదానుడు అని పేరు పెడతాడు. రాజదంపతులు బిడ్డలిద్దరినీ అల్లారు ముద్దుగా పెంచుతారు. పద్మావతి యుక్త వయస్కురాలవుతుంది. తండ్రి ఆమెకు అన్ని విధాలా అనురూపుడైన వరుణ్ణి కొరకు అన్వేషిస్తూ ఉంటాడు. ఒకనాడు చెలికెత్తెలతో పద్మావతి ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటుంది. అక్కడికి ఆకస్మికంగా నారదుడు వచ్చి ఆమె చెయ్యి చూసి, నీకు లోకేశ్వరుడైన నారాయణుడు నాదుడుగా కానున్నాడని జోస్యం చెప్పి అంతర్ధానమవుతాడు. ఆ రోజే శ్రీనివాసుడు గుర్రమెక్కి కిరాత వేషంతో వెంకటాద్రి నుండి వేటకు బయలుదేరతాడు. ఒక మదపటేనుగును తరుముకుంటూ వస్తాడు. అలా వచ్చి వచ్చి పద్మావతి తన సకులతో విహరిస్తున్న ప్రమదవనంలోకి ప్రవేశిస్తాడు. పద్మావతి శ్రీనివాసులు పరస్పరం చూసుకుంటారు. వెంటనే చెలికెత్తలు ఇలా అంటారు, అయ్యా నీవెవరు? ఇక్కడికెందుకొచ్చావు? ఇది పురుషులు రాకూడని ప్రదేశం, సత్వరం వెళ్ళు అని హెచ్చరిస్తారు. దానికి శ్రీనివాసుడు ఇలా అంటాడు, నేను మీ రాజపుత్రిక కొరకే వచ్చాను, నాకామెతో పని ఉంది అంటాడు శ్రీనివాసుడు. దానికి చెలికత్తెలు, ఏమిటా పని? అసలు నీవెవరు? నీ పేరేమిటి? ఊరేమిటి? కులగోత్రాలేమిటి? నీ తల్లిదండ్రులెవరు అని వారు గద్దిస్తారు. అప్పుడు శ్రీనివాసుడు, చెప్పితిని కదా మీ రాజకుమార్తె కోసం వచ్చానని, నేను ఆమెతోనే మాట్లాడాలి అంటాడు. ఇక శ్రీనివాసుడు పద్మావతిని చూసి, మాది చంద్రవంశం, నన్ను కృష్ణుడంటారు, నా జననీ జనకులు దేవకీ వసుదేవులు, మరి మీ కులగోత్రాలేమిటో వినవచ్చా అంటాడు. అందుకు పద్మావతి ఇలా అంటుంది, నేను ఆకాశరాజు పుత్రిని, నా పేరు పద్మావతి, వివరాలు చాలునా, ఇక మీరు దయచేయవచ్చు అంటుంది. ఇక చెలికెత్తలు కిలకిలా నవ్వుతారు. అంతటా శ్రీనివాసుడు ఇలా అంటాడు, పద్మ, ఆ మాటలే కాస్త మెల్లగా మృదువుగా రానియరాదా, నిన్ను చూడగానే నా మనసు ఏమేమో అవుతున్నది, నాతో ఇంత నిష్ఠూరంగా పలకదగునా, నేను నీ వాడనే కదా, నన్ను పతిగా స్వీకరించు అంటాడు. ఇక రాకుమారికి కోపంతో కండ్లు ఎరుపెక్కుతాయి. నన్ను అనరాని మాటలు అంటున్నావు, మా జనకుడు చూస్తే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టడు, బ్రతుకు మీద ఆశ ఉంటే ఇక్కడ నుండి వెళ్ళిపో అని హెచ్చరిస్తుంది. ఇక శ్రీనివాసుడు ఇలా అంటాడు, నీ తండ్రి నన్ను శిక్షించటానికి నేను చేసిన నేరమేమిటి? నీవు కన్యవు, నేను వరించటం తప్ప అంటూ శ్రీనివాసుడు ఆమెను సమీపిస్తాడు. ఇక పద్మావతి ఎంతో కోపంతో అక్కడ నుండి రివ్వున కదిలి వెళ్తుంది. ఇక శ్రీనివాసుడు నిజ నివాసానికి మరలి వచ్చి చింతతో ఉంటాడు. ఇక వకులాదేవి వచ్చి కన్నీరు కారుస్తున్న శ్రీనివాసుని చూసి కలవరపడి కారణం అడుగుతుంది. అతను తాను వేటకై వెళ్ళి ఒక ఉద్యానవనంలో పద్మావతి అనే కన్యను చూశానని, ఆమెను తన దాన్నిగా చేసుకోవాలని, అలా జరగకపోతే తాను జీవించలేనని చెప్తాడు. అందుకు వకులాదేవి సంభ్రమంతో ఆ కన్య తండ్రి ఎవరు, నివాసమెక్కడా అని అడుగుతుంది. ఇక శ్రీనివాసుడు ఇలా అంటాడు, ఆమె నారాయణపురం పాలించే ఆకాశరాజు కూతురు అని అనగానే వకులాదేవి సంతోషించి వెంటనే కన్యను అడగటానికై నారాయణపురానికి పయనమై వెళ్తుంది. అక్కడ పద్మావతి కిరాత వేషంలో వచ్చిన మాధవుడిపై మనసు పడి అన్నపానీయాలు విసర్జించి చింతతో చిక్కి సగమవుతుంది. ఇక చెలికెత్తలు ఉద్యానవనంలో జరిగిన సంగతంతా పోసగురిచినట్లు ఆమె తల్లిదండ్రులకు మనవి చేస్తారు. రాజదంపతులు ఆలోచనలో పడతారు. ఎంతలో శ్రీనివాసుడు ఎరుకలసాని వేషంలో ధరణీదేవి దగ్గరకు వస్తాడు. రాజపత్ని తన కుమార్తె పరిస్థితి మనసులో పెట్టుకొని సోది చెప్పమని ఎరుకలసానిని కోరుతుంది. శ్రీ వెంకటేశ్వరుడు, నీ కూతురు కిరాత వేషంలో వేటకై వచ్చిన శ్రీనివాసుణ్ణి ఉద్యానవనంలో చూసి మోహించింది, ఆయనకేమినిచ్చి పెళ్లి చేస్తే ఆమె బాధ తీరుతుంది, అలా జరగకపోతే వేదనతో ఆమె చనిపోతుంది. ఇప్పుడే శేషశైలం నుంచి ఒక వృద్ధురాలు పెళ్లి రాయభారానికై మీ చెంతకు వస్తుంది, మీరు సంశయం పడకుండా వెంటనే వివాహ నిర్ణయం చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎరుకలసాని అలా వెళ్లగానే వకులాదేవి ధరణీదేవి దగ్గరకు వస్తుంది. తాను కన్యార్థమై వెంకటాద్రి నుండి వచ్చానంటూ శ్రీనివాసుని కులగోత్ర నామనక్షత్రాదులు వివరిస్తుంది.
రాజదంపతులు తమ కూతురికి తగిన వరుడే లభించినందుకు ఆనందభరితులై బృహస్పతితో సమాలోచించి వైశాఖ శుక్ల దశమి శుక్రవారం శ్రీనివాసుడికి పద్మావతినిచ్చి పరిణయం చేయటానికి లగ్నం పెట్టి శుకుని ద్వారా శుభలేఖ తిరుమలకు పంపుతారు. ఈలోగా తన రాకకై ఎదురుచూస్తున్న వెంకటేశ్వరునితో వకులాదేవి తాను కార్యం పండించుకు వచ్చానని చెప్పి ఆనందపరుస్తుంది. తరువాత సుఖ సందేశం అందగా స్వామి పొంగిపోతాడు. తరువాత వెంకటాచలపతి తన పరిణయోత్సవానికి బ్రహ్మరుద్రాది దేవతాగణాన్ని ఆహ్వానిస్తాడు. వారందరూ శేషాచలానికి సపరివారంగా తరలి వస్తారు. వచ్చిన వారినందర్నీ వెంకటరమణమూర్తి ఆదరిస్తాడు. లక్ష్మీలేని పెండ్లి పెండ్లి కాదని గోవిందుడు కొల్హాపురం నుండి శ్రీదేవిని రప్పిస్తాడు. ఆమె వెంకటాద్రికి వచ్చి తాను చెప్పిన వేదవతినే పరంధాముడు పరిణయమాడబోతున్నందుకు ఎంతో మురిసిపోతుంది. శ్రీలక్ష్మి శ్రీనివాసునికి మంగళస్నానం చేయిస్తుంది. పార్వతీ సరస్వతి సావిత్రి మొన్నగు సువాసినులు శేషగిరివాసుణ్ణి సర్వాలంకార శోభితుణ్ణి గావిస్తారు. వశిష్ఠాది మహర్షులు పుణ్యాహ కార్యాలు నిర్వహిస్తారు. ఇక శ్రీనివాసుడు తన కళ్యాణానికి కుబేరుని వద్ద 14 లక్షల రామముద్రికలు అప్పుగా తీసుకుంటాడు. వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతాన అసలు తీరుస్తానంటాడు. ఈ పైకంతో శ్రీనివాసుడు 3 కోటి దేవతలకు అశేష ఋషిగణాలకు మృష్టాన్న సంతర్పణ చేస్తాడు. ఆ మరునాడు స్వామి సపరివారంగా నారాయణపురానికి బయలుదేరతాడు. ఆకాశరాజు తన సోదరుడైన తొండమానునితో ఎదురేగి గంధమాల్యాదులతో పూజించి వాసుదేవుడికి వస్త్రాభరణాలు సమర్పిస్తాడు. ఆ రాత్రి ఆకాశరాజు పతిత పావనుడైన పరమాత్ముని పరివారానికి భోజనాది సకల సౌకర్యాలు సమకూర్చి వాళ్ళనందర్నీ సంతోషపెడతాడు. మరునాడు సాయంకాలం వరపూజ జరుగుతుంది. ఇక ఆకాశరాజు మంగళ వాయిద్యాల మధ్య శ్రీనివాసుణ్ణి ఏనుగు మీద ఊరేగిస్తూ వివాహ మండపానికి తీసుకొని వస్తాడు. అక్కడ తొండమానుడి భార్య స్వామికి కర్పూర నీరాజనమిస్తుంది. ఇక వరుడు రత్నపీఠం అధిష్ఠిస్తాడు. అనిమిషులు ఋషులు పరిణయోత్సవం తిలకించాలనే కుతూహలంతో కిక్కిరిసి కూర్చుంటారు. పురోహితుడు సంకల్పం చెప్తుండగా ఆకాశరాజు మధుపర్కం ఇచ్చి శ్రీనివాసుడి పాదాలు పన్నీటితో కడుగుతాడు. గంధపుష్పాలతో అర్చిస్తాడు. ఇంతలో సుముహూర్తం సమీపిస్తుంది. ఇక శ్రీవారు పద్మావతి చేతికి కంకణం కడతాడు. దివ్య శంఖాలు చిరుచిహ్నాలు వేణువీణా మృదంగాది వాద్యధ్వనులు మిన్నుముట్టుతుండగా సిగ్గుపరువున తలవంచి కూర్చున్న పద్మావతీదేవి కంఠంలో స్వామి మంగళసూత్రం ముడివేస్తాడు. పెమ్మట వధూవరులు ముత్యాల తలమ్రాలు పోసుకుంటారు. తక్కిన పెండ్లి తతంగమంతా శాస్త్రోక్తంగా జరిగిపోతుంది. ఇక దేవతలు ఋషులు ఆ దివ్య దంపతుల్ని ఆశీర్వదిస్తారు. ఆకాశరాజు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపి అల్లుడికి 1 కోటి నిష్కాలు అనంతకోటి ఆభరణాలు కానుకగా ఇస్తాడు. పెళ్లికి వచ్చిన పిన్నలు పెద్దలను బంధుమిత్రులను యథోచితంగా సత్కరిస్తాడు. ఇక శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా బ్రహ్మాది దేవతలతో వెంకటాద్రికి పయనమవుతాడు. వివాహ దీక్ష వల్ల ఆయన 6 మాసాల వరకు కొండెక్కరాదు కనుక సువర్ణముఖి తీరంలో అగస్త్యాశ్రమంలో అంతవరకు ఉండాలని నిర్ణయించుకుంటాడు. దేవతలు దేవుడి వద్ద సెలవు పుచ్చుకొని నిజనివాసాలకు వెళ్ళిపోతారు. మహాలక్ష్మి కోల్హాపురానికి మళ్లీ వెళ్ళిపోతుంది. ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కథను ఈరోజు ఎవరైతే వింటారో వారి ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి. ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. జీవితంలో దరిద్రం దరిచేరదు.